ప్రభుత్వం గట్టిగా సమాధానం చెబుతూ కోర్టుకు వెళ్ళి దాదాపుగా 14 మందికి కోర్టు ద్వారా ఇంటింటికి 1,00,000 రూపాయలు మొట్టికాయలు వేయించిన ఘటన, ఇలా అనేకానేకం జరిగింది. ఒకసారి పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ గ్రామానికి వెళ్ళి రావడంతో వారి మీద ఆయన సభకి ల్యాండ్ ఇవ్వడంతోనే ఇప్పటం మీద కక్ష కట్టారు అన్న దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేదంటే చాలామంది దీనికి సంబంధించి స్పందించారు. జరిగిన పరిస్థితులు ఇది అని వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఇది ఇప్పటం మీద జరిగిన కక్షే అనేది గట్టిగా జనసేన అయితే దాన్ని ప్రొజెక్ట్ చేయగలిగింది. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళారు. రాజశేఖర రెడ్డి విగ్రహం విషయంలో కూడా అలాంటిదే జరిగింది. నడి రోడ్డు మీద ఉన్న జాతీయ నాయకుల విగ్రహాలు నడి రోడ్డు మీద ఉన్న ఆయన పక్కన పెట్టారు. మరి రోడ్డు మధ్యలో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహం ఎందుకు పెట్టలేదు అని అడిగిన దానికి ఆ విగ్రహాన్ని కూడా పక్కన పెట్టిన పరిస్థితి చూసాం. సరే, ఏదేమైనా ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో వర్గాలుగా ముఖ్యంగా కులాలుగా పార్టీలుగా జరిగిన ఒక యుద్ధ వాతావరణం దగ్గర నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు ఇప్పటికి వెళ్ళి ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు సాయం అందిస్తానని ఆనాడు ఏదైతే హామీ ఇచ్చారో ఆ సాయం ఇవ్వడానికి యాక్చువల్లీ ఈరోజు ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే ఆ ప్లాన్లో మార్పులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మంగళగిరి కార్యాలయం దగ్గర నుంచి పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి ఇప్పటం గ్రామస్తులకి ఆయన 1,00,000 రూపాయలు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. కృష్ణానీల్ గారు కంటిన్యూ అవుతున్నారు. గాది వెంకటేశ్వరరావు గారు జనసేన నాయకులు గుంటూరు ఇన్ఛార్జ్ స్వయంగా ఈ ఇప్పటికి వెళ్ళిన క్రమం దగ్గర నుంచి ఆయన అక్కడే ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు జాయిన్ అవుతారు మరి కాసేపట్లో. అలాగే శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. అలాగే చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఇప్పటం గ్రామస్తులు. చంద్రశేఖర్ గారు రైట్ అండి. కృష్ణానీల్ గారు, ఎలా చూడాలి ఈ ఇప్పటం అనేది ఈరోజు మొత్తం రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక మార్పుగా ఒక సంచలనంగా ఏదైతే సభకిచ్చారో అప్పటి నుంచి ఆ పేరు మరి సెంటిమెంటల్గా దాని గురించి మాట్లాడితేనే ఏదో జరుగుతుంది అన్నంత ఇదైపోయింది. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇవ్వడానికి ఆయన వెళ్తున్నారంటే ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ చేయొచ్చు అనేది కూడా తెర మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మంగళగిరిలో ఇస్తున్నట్టున్నారు. లక్ష్మి గారు, ఇప్పటం సంబంధించినటువంటి ఈ ఘటన అంటే ప్రభుత్వము ఆ గ్రామంలో రోడ్డు వైడెన్ చేయాలనేటువంటి పేరుతో జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లని కూల్చటము అదేవిధంగా కొన్ని గోడలను కూల్చటం ఇవన్నీ కూడా జరిగినటువంటి ఘటన కేవలము ఇప్పటం గ్రామానికి పరిమితమైనటువంటి ఘటన కానే కాదు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రతిపక్షాల మీద కక్ష సాధింపుకు పాల్పడుతుంది అనే దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా మనం ఇప్పటం సంబంధించినటువంటి ఘటనను చూడొచ్చు. ఎందుకోసమనంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ సభకి వాళ్ళు ఆ స్థలం ఇచ్చారనేటువంటి పేరుతో ఆ గ్రామం మీద ఈ రోజున కక్ష కట్టినటువంటి పరిస్థితి, ఆ ఎవరైతే కీలక భూమిక పోషించారో ఆ సభకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లనే టార్గెట్ చేస్తూ ఈ రోడ్డు వైడెన్ చేసేటువంటి ప్రయత్నం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సందేశం ఇవ్వాలనుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలందరికీ కూడా. ఎలా అనంటే మీరుగిన ప్రతిపక్షంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా మీరు సహకారం అందించినా కూడా ఇప్పటంలో ఏ విధంగా అయితే వాళ్ళు ఇళ్లకు పట్టినటువంటి గతి పట్టిందో ఆ విధమైనటువంటి ఇబ్బందులను మీరు ఎదుర్కోబోతున్నారు అనేటువంటి ఒక సందేశాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తోంది అనేటువంటి ఈ రోజున ఆందోళన కలుగుతుంది. కానీ దాంతోపాటు 14 మందికి నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదు అని అబద్ధం చెప్పారు అంటూ ఆ గ్రామస్తులకు ఈరోజు కోర్టు ఇంటింటి 1,00,000 రూపాయలు పెనాల్టీ ఇచ్చినట్టుందండి. దీన్ని ఎలా చూడాలి? ఇది ఒక టెక్నికల్ విషయం మాత్రమేనండి. కోర్టుకి వాళ్ళు సమాచారం ఇవ్వడంలో లోపం ఉందనేటువంటి దాని మీద కోర్టు ఆ విధమైనటువంటి ఫైన్ వేసింది. ఆ తర్వాత వాళ్ళు కోర్టు అప్పీల్ చేసుకోవచ్చు. గ్రామంలో ఉండే వీళ్ళు అంటే కొందరు చదువుకొని ఉండొచ్చు, కొందరు చదువుకోకుండా ఉండొచ్చు, నోటీసులు అది అర్థమై ఉండొచ్చు, అర్థం కాకపోయి ఉండొచ్చు, ఏదో వచ్చిందిలే అని పక్కన పడేస్తుండొచ్చు. ఇన్ని ఘటనలు ఇదంతా జరుగుతుంది కదా, అసలు ఎలా మేము దీన్ని కోర్టు ఇంత సీరియస్గా ఒక గ్రామంలో ఉన్న వాడికి 1,00,000 రూపాయలు పెనాల్టీ ఇచ్చింది అంటే సరే ప్రభుత్వం సక్సెస్ సాధించినట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు, ప్రభుత్వం తరపు నుంచి ఇదేం లేదు. కానీ గ్రామస్తులు మొన్న మాట్లాడుతూ ఒక డేట్ పెట్టి కానీ ఇచ్చింది మాత్రం 5 రోజుల తర్వాత, అంటే 25వ తారీఖు డేట్ వేస్తే 5వ తారీఖున ఇచ్చిన పరిస్థితి, దీన్ని ఎలా చూడాలి అంటే టెక్నికల్గా ముందు నుంచే దీన్ని. అయితే ఇక్కడ ఒక అంశం అండి, మాకు ఎవరికైనా సరే తెలియదు, మాకు ఈ లామైన అవగాహన లేదు అనేటువంటిది అది అంగీకారం కాదు.
చట్టబద్ధంగా. కాబట్టి వాళ్ళు పొరపాటున వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసుల విషయంలో కోర్టు దృష్టికి తెచ్చి ఉండలేదు కాబట్టి ఉద్దేశపూర్వకంగా చేశారనేటువంటి దాని మీద కోర్టు ఆ విధమైనటువంటి పెనాల్టీ వేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఒకసారి మళ్ళీ కోర్టును అప్పీల్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ విధమైనటువంటి దాంట్లో కొంత కోర్టు కూడా కన్సిడర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బాధితులు, ఆల్రెడీ వాళ్ళు ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు, ఆ విధమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి కోర్టు కూడా కన్సిడర్ చేసి. చంద్రశేఖర్ గారు జాయిన్ అయ్యారు ఇప్పటం గ్రామస్తులు. చంద్రశేఖర్ గారు వాల్యూమ్ తగ్గించండి, ఇయర్ ఫోన్ వాల్యూమ్ తగ్గించండి. ఓకే, గాదు వెంకటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఇప్పటంకి వెళతారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అక్కడ నుంచి షెడ్యూల్ ఏదో చేంజ్ అయినట్టుంది, పార్టీ మంగళగిరి కార్యాలయం నుంచే 100,000 రూపాయలు చెక్స్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారు ఆయన, ఆయన ఎప్పుడు అరెస్ట్ చేద్దామా అని చూస్తున్నట్టున్నారు అనేది కూడా ఒక ఏదో జనసేనలో ఒక ఆందోళన మొదలైనట్టుంది, ఏం జరుగుతుంది? లేదండి, మీకు అలాగే మిత్రులందరికీ నమస్కారం, మహాటి వ్యూవర్స్ అందరు కూడా శుభోదయం. లేదు, అలాంటిది అలాంటి ఆలోచన లేదు, అలాంటి భయము లేదు. జనసేన అంటే జనసేన పార్టీకి అలాంటిది ఉండదు. అది ఎందుకు అరెస్ట్ చేస్తారండి? అరెస్ట్ చేసే అవకాశం ఏముంది? ఎందుకు అరెస్ట్ చేయాలి? కానీ మేము అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఆ ఊరే వస్తారని అనుకున్నారు తప్పితే వాస్తవంగా మా నాయకుడు షెడ్యూల్ అలా కాదు. వాళ్ళకి ఇద్దామనే ఆలోచన ఉంది, అది ఏ రకంగా ఇద్దామనేది తర్వాత మనం చూసుకుని చేద్దాం అనుకున్నారు. ఇవాళ పదే పదే ఆ ఊరు వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి గవర్నమెంట్ తో వాళ్ళని ఇబ్బంది పెట్టే కంటే కూడా ఆఫీస్కి పిలిపించి, ఎందుకంటే మేము ఆల్రెడీ ఒకసారి చూసాం. కానీ ముందు ఉన్నట్టుంది కదా ప్లాన్, ఉంది ఇంటికి స్వయంగా మళ్ళీ గ్రామానికి వెళ్ళాలని ఉన్నారు. అందరిని చూసాము, పరామర్శించాము, అయిపోయింది. సో మేము ఏదైతే ప్రకటించామో వాళ్ళకి మా వల్ల, మళ్ళా చెప్తున్నాండి, ఈ ప్రభుత్వం జనసేన పార్టీ మీటింగ్ కి వాళ్ళు సహకరించారనే ఒక దురుద్దేశంతో ఒక పొలిటికల్ మోటివేటెడ్ సిచ్యువేషన్ లో అవి పగలగొట్టారనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా జనం అందరికి అర్థమైంది. ఈ అర్థమైన తర్వాత మేము ఏదైతే మా గురించి వాళ్ళు బాధపడ్డారని మా నాయకుడు స్పందించి ఆ రోజున వాళ్ళకి ఆ పగలగొట్టిన వాటికి నష్టపరిహారం కింద అంటే మొత్తం ఇస్తామని కాదు, మాకు చేతనంత మేము ఇద్దామని చెప్పాము. అది వాళ్ళు ఖచ్చితంగా విత్ ఇన్ డేస్ లోనే ఇస్తామని చెప్పి విత్ ఇన్ డేస్ లోనే మేము ఇవ్వబోతున్నాం ఇవాళ. సో ఇలాంటి సందర్భాల్లో మాకేదో భయపడేవో లేదంటే వాళ్ళు అరెస్ట్ చేస్తారనో అసలు అలాంటిది లేనే లేదు. ఇది జనసేన పార్టీ చెప్తున్నాం, దట్ ఇది గుంటూరు జిల్లా, కడమ జిల్లాలాగా ఏదో మా నాయకుడు వెళ్తే ఆపేరు అనుకుంటారు, కుదరదు. ఇక్కడ మేము వెళ్ళాలనుకుంటే వెళ్తాం, వాళ్ళు అక్కడికే వెళ్ళవాలని కనుక మా నాయకుడు నిర్ణయిస్తే కనుక ఖచ్చితంగా అక్కడ తీసుకెళ్తాం. లేదనుకోడు కాబట్టి మేము ఆఫీస్ కి పిలిచి వాళ్ళందరికి కూడా స్వచ్ఛందంగా అంటే మొన్నట్లాగా ఏదైనా జరగవచ్చేమో. కాకపోతే ఇక్కడ ఒక విషయం, ఏదైతే జనసేన మొదటి నుంచి సభకి భూమి ఇవ్వడం వల్లే ఈ గ్రామాన్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తుందో, అక్కడ నుంచి అసలు నోటీసులు 14 మందికి 100,000 రూపాయలు చొప్పున ఇంటికి హైకోర్టు పెనాల్టీ ఇవ్వడం వల్ల జనసేన చేసిందంతా కూడా దూదిపింజలాగా ఎగిరిపోయింది అనేది అధికార పార్టీ ఒక రకంగా గెలిచినట్టుగా చెప్పుకుంటుంది కదా. నథింగ్ అండి, వాళ్ళకి ఇప్పుడు అధికార పార్టీ శాస్త్రం అనేది రాష్ట్రాన్ని అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీకి ఎట్లా ముడి పెడతారు? వాళ్ళ ఇల్లు పగలగొట్టండి మాట వాస్తవమే కదా, పగలగొట్టారు కదా, పగలగొడుతున్నారని తెలిసి ఆ పాపం అప్పుడు దాకా ఏంటంటే వాళ్ళకు ఒక నమ్మకం ఏంటంటే వాళ్ళు భయపెడుతున్నారులే, అంతదాకా రారు, నోటీసులు తాగుతారు అనుకున్నారు. అలా సడన్ వాళ్ళు వచ్చి పగలగొట్టే దుచ్చేరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ తీసుకుని లాయర్ గారిని కలవడం జరిగింది. ఆ లాయర్ గారు వాళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్ తీసుకుని కేసు ఫైల్ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే కోర్టులు అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. జనసేన పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళకలాగా వాళ్ళకి మంచి జరిగితేనేమన్నా ఆహా అని వాళ్ళకేదో వ్యతిరేకంగా వస్తే వాళ్ళందరూ తిట్టే సంస్కృతి జనసేన పార్టీది కాదు. మేము ఇప్పటికీ కోర్టును గౌరవిస్తూనే, కాకపోతే అక్కడ ఏంటంటే కోర్టులు ఉన్నది పేద ప్రజల కోసం, కోర్టులు ఉన్నది ప్రజలను రక్షించడానికి కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం. ఇక్కడ ఒక వ్యక్తి వేసినటువంటి పిటిషన్ల అఫిడవిట్లో ఏదైనా చిన్న తప్పిదం ఉంటే ఆ తప్పిదాన్ని అది కూడా ఆడ ఇంటర్నేషనల్ గా చేసింది కాదు. ఇక్కడ వాళ్ళకి 2 టైమ్స్ నోటీసులు ఇచ్చారు. అదే ఇవాళ చదువుకున్న నోటీసులే రాలేదు అనేది ప్రచారం అయింది కదా వెంకటేశ్వరరావు గారు. నూనెండి, ప్రచారము వాళ్ళు చేస్తుంటారు, ఇదంతా కావాలని చెప్పి అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మీడియా ఉంది కాబట్టి. కానీ మేము ఎక్కడ చెప్పలేదు, ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత మా వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్స్ ని కలవడం జరిగింది. ఇది ప్రశాంతంగా ఉన్న ఊరు మంది, ఇప్పుడు దాకా గ్రూపులు లేవు, అందరము బాయి బాయ్ అనుకుంటున్నాము, ఎందుకు ఎట్లా చేస్తున్నారని వెళ్తే ఆ ఏమి లేదులే మేము చూసుకుంటామని చెప్పేసి అక్కడ ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చిన దాని మీద వీళ్ళు కాముగా ఉన్నారు. ఈవెన్ పార్టీ దృష్టికి మాలాంటి వాళ్ళ దృష్టికి కూడా తీసుకురాలేదండి వాళ్ళు. వాళ్ళకి ఊర్లో ఉన్నటువంటి నమ్మకం అది, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్నటువంటి నమ్మకం ఇది. ఆ నమ్మకం మీద ఎవరికి మాకు
కూడా చెప్పలేదు పార్టీలో. ఒక జిల్లా అధ్యక్షుడు ఉన్నాను, పెద్ద పెద్ద నేను తిరుగుతుంటాను, నాతో ఇంటరాక్ట్ అవుతుంటాను, ఎవరు కూడా అనలేదు ఆ మాట. అంటే వాళ్ళకున్న నమ్మకం అలాంటిది. ఆ నమ్మకాన్ని వాళ్ళ అక్కడ ఉన్నటువంటి సోకాళ్ళ ప్రజాప్రతినిధి గారి ఆ పార్టీ వాళ్ళ గారు ఒమ్ము చేశారు. ఆ ఒమ్ము చేసిన సందర్భంలో ఉన్న మెటీరియల్ తీసుకుని లాయర్ గారి దగ్గరికి వెళ్తే లాయర్ గారు ఏం చేస్తారు? లాయర్ గారు ఎప్పుడు కూడా డిఫెన్స్ అండి, వెళ్ళిన పార్టీని ఏ రకంగా రక్షించాలనేదే ఆలోచన లాయర్ గారు చేస్తారు. అదే విధంగా అక్కడ వేశారు. దానికి ఆయన జడ్జి గారు ఏదో విపరీతంగా ఏందో పాపం కోర్టు టైం వేస్ట్ చేశారంట. నేను ఇదే అడుగుతున్నానండి, వాళ్ళ కోర్టును గౌరవిస్తూనే నేను కూడా అడుగుతున్నాను, ఇదే జడ్జి గారు అట్లా కోర్టు టైంను వేస్ట్ చేశారన్న భావన కనుక వస్తే ఇదే గవర్నమెంట్, ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ మూడు రాజధానుల మీద ఒక బిల్లు పెట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కోర్టుకు వెళ్ళారు మూడు రాజధానులు పని. ఆ బిల్లు కొంతకాలం జరిగింది, జరిగిన తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు ఆ బిల్లుని. మా కొన్ని తప్పులు రాశాం మేము, మా వాళ్ళు సరిగా చూడలేదు ఐఏఎస్ లు, ఆ బిల్లు సరిగా లేదు, మళ్ళా సరి చేసుకుని వస్తామని విత్డ్రా చేసుకున్నారు. అంటే కొంతకాలం జరిగి ఒక గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా చేస్తే ఎన్ని కోట్లు పెనాల్టీ వేయాలని ఇక్కడ సింపుల్ ఇక్కడ జరిగింది. మాది ఒక రోజు పిటిషన్ వేసాము, ఆయన ఆర్డర్ ఇచ్చేదానికి ఇక్కడ మొత్తం పగల కొట్టేశారు. ఆ ఆర్డర్ వల్ల మా వాళ్ళు లబ్ధి పొందింది ఏమీ లేదు. నిల్ ఆయన తీసుకుని ఆర్డర్ తీసుకుని ఏదో కోర్టును మోసం చేసి ఆర్డర్ తీసుకుని లబ్ధి పొందితే కోర్టు ఫీల్ అవ్వాలి. కానీ ఇక్కడ ఆర్డర్ వచ్చే టయానికి మా వాళ్ళు ఇళ్ళని పగలు కొట్టేశారు. ఆర్డర్ వచ్చిందని చెప్పిన తర్వాత కూడా పగలు కొట్టేశారు. కంప్లీట్ గా వాళ్ళు చేయాలనుకున్నటువంటిది మొత్తం చేసేసారు. లేదే ఏదేమైనా ఏదేమైనా అసలు ఇల్లు అసలు ఎవరిల్లు టచ్ చేయలేదు, ఎవరిల్లు పగలు కొట్టలేదు అన్న దగ్గర నుంచి పగలు కొట్టారు అనేది అయితే జరిగింది అనేది ఒప్పుకున్నారు అన్నమాట. ఒక రకంగా కోర్టు సాక్షిగా కూడా ఒకవైపు నోటీసులు, మరొకవైపు ఇళ్ళు కూల్చివేత జరిగింది అనేది మాత్రం వాస్తవంగా తెర మీదకి అయితే తీసుకురాగలిగారు మీరు. అయితే ఇక్కడ కనిపిస్తుంది కదండి, వాస్తవం కదా? అది వాస్తవం కాదు కదా? ఇప్పుడు వాడు వాళ్ళకి మీడియా ఉందంటే పేపర్ ఉందని చెప్పి ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారు అడ్డం తిరిగింది, మాకు అడ్డం తిరిగింది అండి. వాళ్ళు బుద్ధి ఉందా? పగల కొట్టింది వాస్తవం కదా, కనిపించట్టు. కానీ అంబటి రాంబాబు గారు ఇప్పటి ఏ ముఖం పెట్టుకుని వెళతారు అంటూ ట్వీట్ చేశారు. మీరు ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడే వెళ్ళడానికి. ఇప్పుడు వాళ్ళకి సిగ్గుసారం లేదండి, వాళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఎన్ని హామీలు ఇచ్చాడు, సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తా అన్నాడు, తర్వాత ఏమన్నారు మాకు అవగాహన లేదు మాటిచ్చామన్నారు. మరి ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నాడు జనంలో? ఎట్లా తిరుగుతున్నాడు జనంలో? మద్యపాన్ని నిషేధం చేస్తాడు, ఇవాళ ఊరూరికి వందలు వందలు బెడ్ షాపులు వచ్చినాయి, ఎట్లా ముఖం పెట్టుకుని తిరుగుతాడు? అట్లా మాట్లాడితే 100 క్వశ్చన్లు వేస్తాం వాళ్ళకి మేము. ఏ ముఖం పెట్టుకుని వాళ్ళు తిరుగుతారండి, వాళ్ళు కదా తెలిసింది. ఇప్పుడు ఇక్కడ మేము ప్రజల పక్షాలు పోరాడుతున్నాం, జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీ లాగా. దీంట్లో మా స్వార్థం లేదు, మేము కోర్టును తప్పుదో పట్టించింది లేదే. పదే పదే మీడియా ఉంది కదా అని చెప్పేసి ఏదో వచ్చేసి మాకు ప్రశ్న చెందిస్తారంట, మేమేదో తప్పు చేశామని. బుద్ధున్నారండి వాళ్ళకి, వాళ్ళకి అధికారులు ఉన్నారు చెప్పాలి, అధికారులను చెప్పాలి. ఏదో ఉంది కదా అని చెప్పేసి ప్రచారం చేస్తే జనం చూస్తారు, జనం ఎట్లా నమ్ముతారు? మీరు ఇచ్చిన మాట మీద నిలబడలేరు. మీరు తిరిగినప్పుడు మేము మీరు చేసిన నష్టాన్ని పూడ్చడానికి మేము వెళ్తుంటే మేమే ముఖం పట్టుకుని వెళ్తాం. ఆడు ముఖం లేనండి, ఎట్లా అడుగుతాడు మమ్మల్ని? చంద్రశేఖర్ గారు ఆ గ్రామస్తులు చంద్రశేఖర్ గారు కూడా జాయిన్ అయ్యారు. చంద్రశేఖర్ గారు నమస్తే. లక్ష్మి గారు నమస్తే అండి. ఆ రోజు నుంచి ఇప్పటంలో సరే కోట్ల చుట్టూ తిరిగారా, మరి కూల్చిపోయిన ఇళ్ళు ఆ శిథిలాలు అవన్నీ ఆ ఇటుకలు అవన్నీ ఎత్తి పడేసుకున్నారా, ఏం జరిగిందో? మీ బాధలు మీరు, మీ కష్టాలు మీరు, గోడలు లేని ఇళ్లతో కనబడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట ఇచ్చారో 100,000 రూపాయలు ఇంటికి అనేది, వితిన్ ద డేస్ లోనే ఆయన మళ్ళీ అది ఇవ్వడానికి వస్తున్నారు. యాక్చువల్లీ గ్రామానికే వస్తారు అనుకున్న దగ్గర నుంచి మరి షెడ్యూల్ మారినట్టుంది. ఎలా చూస్తున్నారు గ్రామస్తులు? అందరూ అక్కడ చేరుకుంటున్నారా? అమ్మా ఇక్కడ మా ఊరు నుంచి ఒక అరగంటలో బయలుదేరుతున్నామమ్మా పార్టీ ఆఫీస్ కి, ఇక్కడికి ఇక్కడికే వచ్చి ఇస్తామని చెప్పి చెప్పారు. కానీ ఇది చిన్న ఊరు, ఈ తొక్కె స్లాట్ లో గ్రామస్తులందరినీ ఆయన కుటుంబం లాగా చూస్తున్నాడు కాబట్టి అందరితో మాట్లాడటానికి, మా గోడు ఆయనకి చెప్పడానికి, ఈ విష ప్రచారం ఎంత జరుగుతుందో ఆయనతో డైరెక్ట్గా మాట్లాడటం కోసం పార్టీ ఆఫీస్ అయితే బాగుంటుంది, ఈ ఆంక్షల మధ్య లేకపోతే ఈ జనాల మధ్య కాకుండా అని చెప్పిన ఉద్దేశంతో పార్టీ ఆఫీస్ బయలుదేరుతున్నామమ్మా ఒక అరగంటలో. అదమ్మా విషయం. సరే రాత్రే గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగినట్టున్నారు. అయితే అయితే కొన్ని విషయాలు చెప్పండి చంద్రశేఖర్ గారు. దాదాపుగా నోటీసులు ఇచ్చినా దాని మీద కోర్టు 100,000 రూపాయలు పెనాల్టీ ఇవ్వడం కానివ్వండి, లేదంటే అలాంటి పెనాల్టీ వేసిన వాళ్ళకి ఈ రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆదుకోవాలి అన్న విషయం కానివ్వండి, లేదంటే వైసీపీ నాయకులు అసలు కూల్చలేదు అన్న దగ్గర నుంచి ఈ రోజు ఎవరు ఏం మాట్లాడడం లేదు, అంబటి రాంబాబు గారు ఎలా ముఖం పెట్టుకుని వెళ్తారన్నారు, ఇవన్నీ మీరు దగ్గరుండి గ్రామస్తులుగా చూస్తూ ఉన్నారు కదా, ఏం చెప్తారు అసలు గ్రామస్తుల ఇప్పుడు ఎలా ఉంది, వాళ్ళ బాధ గానీ వాళ్ళ ఫీలింగ్ గానీ ఎలా ఉంది? అదేనమ్మా ఇప్పుడు ఒక్క విషయం అమ్మా,
మీకు లైవ్ డిబేట్ లో ఇంత ముందు కూడా నేను వచ్చానమ్మా మీ లైవ్ డిబేట్ లో, ఆ రోజు కోర్టు నోటీస్ ఇవ్వలేదని చెప్పానమ్మా. అవును ఇచ్చారనే చెప్పాను కదా. అవును అది మార్చి 14న ఆవిర్భావ సభ జరిగితే ఏప్రిల్ 29వ తేదీ వారు రాసిన పచ్చి నిజాలు అని సాక్షిలో రాసిన నోటీసే మీకు చూపించానమ్మా. 29వ తేదీ తర్వాత వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. అది మే 7వ తారీఖు కొంతమందికి, ఆ తర్వాత ఒక వారానికి కొంతమందికి, అదే డేట్ లేసి కూడా కొంతమందికి అలా ఇచ్చుకుంటూ వెళ్ళారు అని చెప్పామమ్మా. అవును కానీ డేట్ వచ్చి ఏప్రిల్ 29వ ఉందన్నారు. అవునమ్మా 29 డేట్ తోటే పంచారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నామమ్మా. అయితే ఇక్కడ కొంతమంది చదువు రాని